స్టూడెంట్స్ అంటేనే కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు. అలాంటిది రెండు గ్రూప్స్ మధ్య ఫైటింగ్ అంటే ఇంకేముంది, రెచ్చిపోయి కొట్టుకుంటారు. బ్యాట్లు రాడ్లు రాళ్లతో కొట్టుకోవడం ఇప్పటి వరకు చూశాం. ఫస్ట్ టైం, ప్రపంచంలోనే ఫస్ట్ టైం దీపావళి క్రాకర్స్ తో బాయ్స్ హాస్టల్స్ మధ్య స్టూడెంట్స్ క్రాకర్స్ ఫైటింగ్ చూసారా? కనీసం ఇప్పటి వరకు విని కూడా ఉండరు. అలాంటి ఫైటింగ్ ఇప్పుడు ఇండియాలో రెండు స్టూడెంట్ గ్యాంగ్స్ మధ్య జరిగింది. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో విశేషాలు పూర్తిగా తెలుసుకుందామా? దీపావళి పటాకుల్లో షార్ట్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. 12, 24, 36 ఇలా షార్ట్స్ ఉన్న బాంబ్స్ ఉంటాయి. ఒక్కసారి వెలిగిస్తే చాలు, రాకెట్ లో దూసుకెళ్లి పేరిపోతాయి. ఇలాంటి షార్ట్స్ ను వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని చేతులతో పట్టుకుని బాయ్స్ హాస్టల్ పైకి వెళతాడు. హాస్టల్ వైపు షార్ట్స్ ను పేలుస్తాడు. అపోజిషన్ గ్యాంగ్ ఊరుకుంటుందా ఏంటి? వాళ్లు కూడా హాస్టల్ నుంచి లక్ష్మీ బాంబ్స్ రాకెట్లను వీళ్లపైకి వదులుతారు. రెండు బాయ్స్ హాస్టల్స్ మధ్య స్టూడెంట్స్ క్రాకర్స్ గ్యాంగ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దివాళీ క్రాకర్స్ తో ఇలా ఫైటింగ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కావడం కూడా విశేషం. విచిత్రం, గతంలో ఎప్పుడు ఇలాంటిది చూడలేదని నెటిజన్లు అంటున్నారు. ఇది కొత్త ట్రెండ్ అని, రాబోయే దీపావళికి ఇలాంటివి మరిన్ని జరగొచ్చని అంటున్నారు నెటిజన్లు. అబ్బా ఉపర్ మార్ రేద్గా అవును.